ఎందుకంటే నిన్నటి దినం కూడా మన సింగనమల నియోజకవర్గం మన ఎస్సీ రిజల్టు, ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా ఎస్సీ రిజల్ట్ అంటే మళ్ళా మాది మాకు ఇచ్చినటువంటి దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము మాత్రమే ఈరోజు ఇక్కడ వేసుకోగలుగుతాం, అంటే మిగతా వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఎంతో సహాయం చేసినటువంటి మహానుభావుడు, త్యాగశీలి, ఆయన్ని మర్చిపోలేము ఇప్పటికీ. కానీ ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఈరోజు మిగతా వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు మేరే పెళ్ళళ్ళు చేసుకోవడము, వాళ్ళని ఇక్కడ నిలబెట్టడం చేయడం, ఇలాంటివన్నీ కూడా మన సింగనమల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న కూడా ఇండిపెండెంట్గా ఈ నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎక్స్ఎంపిటీసీ గార్లదిన మండలం నేను. ఇందులో భాగంగా ఈరోజు సింగనమల నియోజకవర్గం మనం నామినేషన్ వేసేటువంటి ప్లేస్ చూసినాం. ఈరోజు ఎంత అధ్వానంగా ఉందంటే, కానీ ఇన్ని రోజులు ఇక్కడ గెలిచేటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటువంటివన్నీ కూడా మన ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ కాన్ఫరెన్స్లో అనుభవించడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఇంతవరకు మన ఎంఆర్ఓ ఆఫీస్ను కూడా శుభ్రపరచలేదు. అంటే ఎంత అధ్వానంగా తయారవుతున్నారంటే, ఈడ రిజర్వేషన్ అనుభవించి మా వాళ్ళు కూడా అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీసును కూడా పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు. అంటే వీళ్ళు సంపాదించుకుండేకి వీళ్ళేదో లబ్ధి పొందేకి చూస్తున్నారు. కానీ ఈ గ్రామాలు అయితేనేమి, మండలాలు అయితేనేమి, ఇటువంటి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు ఈ హెడ్ క్వార్టర్లో, ఎంతోమంది మిగతా వాళ్ళవి కాన్స్ విగ్రహాలు పెట్టడం జరిగింది. కానీ మనకి సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్లో నియోజకవర్గంలో ఇంతవరకు అయింది డాక్టర్ ఆయన భిక్ష అనుభవిస్తూ ఆయనకి సంబంధించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం కూడా పెట్టినటువంటి పాప అనుభవలేదు. అంటే మన ఎస్సీ రిజర్వేషన్లో అనుభవిస్తున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ అనుభవించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇప్పుడైతేనేమి, ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు. కాబట్టి దయచేసి ఓటర్స్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు, ఎవరైతే నిజంగైతే గ్రామాలకైతేనేమి, ప్రజలకైతేనేమి ఎవరైతే ఉపయోగపడతారో ఆ వ్యక్తుల్ని ఎన్నుకొని మీ అమూల్యమైనటువంటి ఓటు వాళ్ళకి వేయాలని చెప్పని సింగనమల నియోజకవర్గంలో ఈ విషయం తెలియజేస్తున్నాను. బీజేపీ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను ఉండడం జరిగింది. కానీ ఇంతవరకు ఏంది, మన పొత్తు ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి వ్యక్తులు ఇంతవరకు ఏంది, ఆమె నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పాప అనుకోలేదు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా 100% పొత్తు నేను వెంటనే జనసేన అయితేనేమి నియోజకవర్గం ఇన్ఛార్జి, బీజేపీని అయితేనేమి, ఇటు రెండు ఇద్దరు నియోజకవర్గాల వ్యక్తులను కూడా పిలుచుకొని ఆమె ఇంతవరకు మాట్లాడింది లేదు. కాబట్టే నేను, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్స్ఎంపిటీసీ ప్రజెంట్ మొన్న బీజేపీకి పోయినసారి ఎక్స్ఎంపీ గార్లదిన మండలంలో జడ్పీటీసీగా పోటీ చేసి 2 రోజులకే 1200 ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి. నేను ఎంతో కష్టపడి మీ బీజేపీ పార్టీ తరఫున గార్లదిన మండలం తిరిగి 1200 ఓట్లు 2 రోజులకే సంపాదించినాం. మన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి గారు నాకు ఇంతవరకు ఫోన్ చేసింది అయితే ఏం లేదు, ఆమెను కలిసింది కూడా లేదు ఇంతవరకు అయింది కూడా. ఎందుకంటే ఆమె నెగ్లెక్ట్, అంటే బీజేపీ పార్టీ సింగనమల నియోజకవర్గంలో ఏమీ లేదు కాబట్టి లేదనేటువంటి ఆలోచన ఆమెకు ఉంది. కానీ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని పిలుచుకోవాలనేటువంటి ఆలోచన ఆమెకి ఇంతవరకు కూడా ఆ విషయాన్ని ఆమె గ్రహించలేదు. కాబట్టి నేను ఏమి ఆమె పిలిచలేదు అనేటువంటి ఆలోచన అయితే కాదు, కానీ ఏది ఏమైనా ఈ మన సింగనమల నియోజకవర్గంలో వచ్చినప్పుడు చూసిన, ఎందుకంటే ఇక్కడ వసతులు అయితేనేమి, ప్రజల సమస్యలు అయితేనేమి, కొన్ని మన నియోజకవర్గం అన్ని మండలాలు కూడా బీజేపీ పార్టీ తరఫున తిరిగినటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది సమస్యలు కష్టాలు కూడా మేము చూడడం జరిగింది. అందుకనే ఇండిపెండెంట్గా నేనే వేసి కొంతమందికి మనకి చేతనైనటువంటి సహాయం చేసి ఒక ఎమ్మెల్యేగా మనకు చేసినట్లయితే గ్రామాల అభివృద్ధి అయితేనేమి, ప్రజల సైజు అయితేనే, ప్రతి ఒక్కటి కూడా పట్టించుకొని నా వంతు నేను ఎప్పుడూ సింగనమల నియోజకవర్గం 6 మండలాల ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పని ఈ సభా మూలకంగా తెలియజేసుకుంటాను. జై హింద్.